నమస్కారం, సీఎం టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధి సమీక్ష సమావేశం. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో పాలకుర్తి అంతర్గం మండలాల టీఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం. టీఆర్ఎఫ్ రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎరుకల కృపాసాగర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కటై సోమారపు అరుణ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిక. ఎన్టీపీసీలో భూములు కోల్పోయిన షెడ్యూల్ కులాల ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలని షెడ్యూల్ కులాల జాతీయ కమిషనర్కి విన్నపం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో తెలంగాణలో మొట్టమొదటిసారిగా 500 మంది మహిళలతో ఒకే ముక్కు కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అభివృద్ధి సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలో అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మంతని ఎమ్మెల్యే పుట్ట మధుకర్, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు. పాలకుర్తి అంతర్గం మండలాల టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులతో గౌతమి నగర్ శివా గార్డెన్స్లో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీని బలోపేతం చేయాలని సోమారపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 1000 మంది నాయకులు పాల్గొన్నారు. ఒకటి నీళ్లు, మూడోది నియామకాలు. నిధులు ఎందుకు కొట్లాడడం అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉమ్మడి మన రాష్ట్రాన్ని పరిపాలించేదంతా కూడా ఆంధ్రవల్లే ఎక్కువగా ఉండేది. ఎక్కడో అక్కడ మన మినిస్టర్ ఉన్న పరికరాన్ని పోర్ట్ఫోలియో ఉండేది. ఫైనాన్స్ కానీ, ఆర్ఎండి కానీ, ఇటువంటి మనం అలాగే వర్క్ చేయకూడదు. అయితే మేము ఎన్నోసార్లు అక్కడ కూడా పోరాటం చేసాం. కనీసం మీరు తెలంగాణ పత్తి వేరు మెయింటైన్ చేయండి. స్థానిక 32వ డివిజన్లో రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎరుకల కృపాసాగర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమారపు లావణ్య, అరుణ్ కుమార్, స్థానిక కార్పొరేటర్ రాజకుమారి, కిషన్, పెద్దపల్లి టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ మేర్గు శ్యామ్రాజ్, నియోజకవర్గ అధ్యక్షులు సాయి పాల్గొన్నారు. 75 స్థానిక కుటుంబాల మహిళలు పాల్గొనగా మొదటి బహుమతి ప్రణవి, రెండో బహుమతి భాగ్యలక్ష్మి, మూడో బహుమతి స్నేహ, నాలుగో బహుమతి లక్ష్మి బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన టీఆర్ఎస్వి నాయకులను అభినందించారు. ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 32వ డివిజన్లో ముగ్గుల పోటీలు మరి టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరపు నుంచి నిర్వహించడం జరిగింది. మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. మన తెలంగాణ సంస్కృతి, మన కట్టుబొట్టు మరి కాపాడడానికి ఇది ఒక తొలిమొట్టు. ఏదైతే విద్యార్థి విభాగం తీసుకున్నారో మరి రామగుండం మరి విద్యార్థి విభాగం మరి ఆర్గనైజర్స్కి, మరి అందులో ఉన్న కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి దీనికి సహకరించిన మరి స్థానిక కార్పొరేటర్ మరి బక్కి రాజకుమారి గారు, మరి కిషన్ గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన లవణ్య గారికి, మరి వాడకట్టులో ఉన్న మరి ఆర్పి గారికి, మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క మరి మహిళలకు, మరి వాళ్ళకి అందరు కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇదే విధంగా కలిసిమెలిసి మరి అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మరి అన్ని పండుగలను మరి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇదే విధంగా కలిసిమెలిసి ఉండి మరి బంగారు తెలంగాణకు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసిన విద్యార్థి విభాగం, అదేవిధంగా టీఆర్ఎస్ యూత్ విభాగానికి, మరి ఇక్కడ ఉన్న కార్యనిర్వాహక సభ్యులకు అందరూ కూడా మరి ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు శ్రీనాథ్, ఆశీష్, మణికుమార్, కార్యదర్శులు శ్రీను, రఘు, సాయి, విశాల్, అనిల్, కిషోర్, సుమన్, ఉపాధ్యక్షులు రాజేష్ నాయక్, శ్రీకాంత్, వినయ్, యూత్ పట్టణ అధ్యక్షులు సురేష్, విద్యార్థి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
ఈ రోజు RG2 OCP3 కాన్వెంట్ బెడ్ ట్రైనింగ్ దగ్గర పనిచేసే కార్మికులందరూ ఒకటై కార్పొరేటర్ రాజు చేతుల మీదుగా సోమారపు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీనికి గాను పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు తెలంగాణను బంగారు తెలంగాణగా రూపొందించినందుకు సోమారపు సత్యనారాయణ నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేశారు. ఓసీపీ 3 సిహెచ్పి మరి కన్వేయర్ బెల్ట్లో మరి క్లీనింగ్ చేసే బెల్ట్ క్లీనింగ్ కార్మికులు ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషం. మరి వారికి అందరు కూడా మరి టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసే కార్యక్రమాలకు మరి వారు ముగ్ధులై మరి మేము సైతం అని చెప్పేసి బంగారు తెలంగాణలో మేము సైతం అని చెప్పి వచ్చినందుకు మరి అందరూ కూడా పేరు పేరున మరి ఆహ్వానం పలుకుతూ మరి బంగారు తెలంగాణ కోసానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి, అదేవిధంగా మరి ఐక్యమత్యమే మహాబలం, మనం అందరం కలిసి బంగారు తెలంగాణ కోసానికి కృషి చేద్దాం. అదేవిధంగా మరి ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు సోమారావు సత్యనారాయణ గారు ఉన్నారు, మరి వారితో పాటు మరి పార్టీ కార్యకర్తలు అందరి సపోర్ట్ కూడా మీకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి కార్మికులకు మరి ఏ రాత్రి సమస్య వచ్చినా కానీ మా విభాగం రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మరి చిన్న చిన్న సమస్యలు చెప్పినాడు తమ్ముళ్ళు ఇక్కడ మరి అన్నలు, మరి వాటిని అతి త్వరలో మరి పరిష్కరించడానికి మరి ప్రత్యేక కృషి తీసుకుంటామని చెప్పేసి మరి ఎమ్మెల్యే వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి ఇంకేమన్నా సమస్యలు ఉన్నా కానీ వాటిని కూడా అతి త్వరలో మరి తీరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీకు ఏ అవసరం వచ్చినా కానీ మరి ఇక్కడ ఉన్న కార్యవర్గం ఉన్నారు, వారిని కూడా సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కందుల సదానందం, వైస్ ప్రెసిడెంట్ కొప్పుల రాజేశం, ప్రధాన కార్యదర్శి మల్లేష్, సురేష్, అరవింద్ తోటి కార్మికులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ ఈడీసీ భవనంలో భూములు కోల్పోయిన షెడ్యూల్ కులాల వారికి ఉద్యోగాలు కల్పించాలని షెడ్యూల్ కులాల జాతీయ కమిషనర్ కె రాములుకి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముక్క సుదర్శన్ వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలను ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీపీసీ CSRCD ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ పిల్లలకు షెడ్యూల్ కులాల జాతీయ కమిషనర్ కె రాములు, RTC చైర్మన్ సోమారపు సత్యనారాయణ చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు. తదుపరి వివిధ ఎస్సీ ఎస్టీ సంఘాలు, బీజేపీ రాష్ట్ర నాయకురాలు బల్మూరి వనిత కమిషనర్ కె రాములుని సన్మానించారు. ఒక కమ్యూనిటీకి చెందిన కలెక్టర్ ప్రోటోకాల్ ప్రకారంగా అతన్ని మొదటి పౌరులుగా గుర్తించి ఆ యొక్క భవనానికి అతని పేరు పెట్టి అతనితోటి ఇనాగ్రేషన్ చేపించవలసిన పరిస్థితి ఉంటే, ఆ అగ్రకులాల వ్యక్తి కుల అహంకారంతో ఇతడు దళితుడు కాబట్టి ఇతనితో ఇనాగ్రేషన్ చేయొద్దని ఆలోచనతో ఈ కలెక్టర్ గారు వేరే వ్యక్తితో పెట్టి దాన్ని ఇనాగ్రేషన్ చేయడము, అక్కడ ఉన్న దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరచడము, అతను మున్సిపల్ చైర్మన్గా ఉన్న తన పదవిని కూడా చిన్న చూపు చూపిన సంఘటన అక్కడ జరిగితే, అతడు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఆ కంప్లైంట్ను స్వీకరించకుండా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. నాకు అతడు డిసెంబర్ నెలలో హైదరాబాద్కు ఢిల్లీకి వచ్చి ప్రెజెంటేషన్ చేశాడు. నేను అప్పుడు ఎంబడే ఇక్కడ కమిషనర్కు, ఎస్పీకి, కలెక్టర్కు లెటర్ రాయడం జరిగింది. అయినా వారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి నేను ఈ రివ్యూ మీటింగ్లో వచ్చి తప్పనిసరిగా వారిని అరెస్ట్ చేయకుంటే మేము మీద యాక్షన్ తీసుకుంటానని వారికి డైరెక్ట్గా రాజుగా చెప్పడం జరిగింది. కాబట్టి 24 గంటలు అతన్ని అరెస్ట్ చేయకుంటే బాగుంటుందని ఈ యొక్క డీసీపీ కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాశీపేట లింగయ్య, రాజపల్లి రవీందర్ కుమార్, కాంపల్లి స్వామి, రాజేశ్వరి, అరుణ, మాల సంఘం నాయకులు గడ్డం నారాయణ, గాద మల్లేశం, బైరం శంకర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో తెలంగాణలో మొట్టమొదటిసారిగా 500 మంది మహిళలతో ఒకే ముగ్గు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంగుల హరివిల్లు పేరుతో గోదావరికని సింగరేణి స్టేడియంలో
రంగుల హరివిల్లు పేరుతో గోదావరికని సింగరేణి స్టేడియం మొత్తంలో ఒకే ముగ్గు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకే ముగ్గును చూడడానికి ప్రజలు ఆతృత చూపించారు. ఈ ముగ్గు వేయడానికి వచ్చిన మహిళలకు బహుమతులు అందజేశారు. చాలా సంతోషం, అంటే సంతోషం వ్యక్తపరచలేనంత సంతోషం. ఈరోజు సంధ్యాక చేసిన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం చేశారు. మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇంత పెద్ద ముగ్గు వేసి ఇప్పుడే చెప్తే నేను ఆశ్చర్యపోతున్నా. ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్లో ఇప్పటి వరకు ముగ్గు అనే సబ్జెక్టే లేదా? అది మన రామగుండంలో గోదావరికని పట్టణంలో ఒక ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ సృష్టించినందుకు మన రామగుండం నియోజక ప్రజలందరికీ గర్వకారణం. గౌరవనీయులు సంజయ్ గారి ఆధ్వర్యంలో మహిళా సోదరి వాళ్ళు రామగుండం పారిశ్రామిక ప్రాంత గోదావరికని పట్టణం నుంచి రామగుండం మండలం నుంచి వచ్చిన మహిళా సోదరి వాళ్ళు అందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇంత పెద్ద ముగ్గు వేసి దీంట్లో మన రామగుండం మున్సిపాలిటీ, సింగరేణి కాలనీస్, తెలంగాణ ఎన్టీపీసీ వీటన్నింటితో పాటు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టారు. సాహసంతో పెద్ద నిర్ణయం కాబట్టి మొదటిసారి సంజయ్తో పాటు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాం. సంక్రాంతి పండుగ అంటేనే మనకు ఒక పెద్ద పండుగ. దసరా, తెలంగాణలో దసరా బతుకమ్మ ఎక్కడం, సంక్రాంతి కూడా పెద్ద పండుగ. పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు సంక్రాంతి గురించి. మూడు రోజులు జరుపుకునే పండుగ ఇది. భోగి, మనం భోగి మంటలు వేస్తాం, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. ఈరోజు చాలా మందికి మర్చిపోతున్నాం పండుగల గురించి. మన పాశ్చాత్య నాగరికతలో పడి మర్చిపోతున్నా కూడా ఇటువంటి సందర్భంలో మన భారతీయ సంస్కృతి, మన భారతీయ సాంప్రదాయం ఏంటి అనేది తెలియపరిచే అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఈ పండుగ గురించి ముగ్గుకున్న ప్రత్యేకత ఏంటంటే ఇది మహిళలకి మహిళలే ముగ్గు, ముగ్గే మహిళలనే ఒక పెటెంట్ రైట్ లాగా మనం ముగ్గు వేస్తాం. ముగ్గు అనేది ప్రతిరోజు వేస్తాం, ప్రతి ఇంటి ముందు మనం ముగ్గు వేస్తాం, అందరికీ తెలిసిన విషయమే. ఒకరోజు ఒక ఇంటి ముందు ముగ్గు లేదు అంటే అనేది అశుభం అనే ఆటోమేటిక్గా తెలుస్తుంది అందరికి. అంటే అంత దానికి ప్రాధాన్యత ఉన్న ముగ్గును పండగ రోజులో, సంక్రాంతి పండగ కాబట్టి బ్రహ్మాండంగా మహిళలు ఎప్పుడో లేచి వారి ప్రావీణ్యత, మహిళల ప్రావీణ్యత, నైపుణ్యత ఈ ముగ్గులలో ఒక పోటీతత్వంతో, ఒక మంచి మనసుతో, పోటీతత్వంతో వారు ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేయడం మా అందరికీ తెలిసిన విషయం. అటువంటి ముగ్గులు వేసే కార్యక్రమాన్ని మా అందరం చూస్తున్నాం. ఇంత పెద్ద కార్యక్రమం నేను ఎప్పుడు చూడలేదు, ఎవరెప్పుడు చూడలేదు. ఇది ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ అయినందుకు మరి చాలా టైం కాలాతీతమైంది. సంధ్యక గారికి ప్రత్యేకంగా నేను అభినందిస్తూ వారి టీమందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఉన్న పెద్దలందరికీ, మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం నుంచి నేను ఒక్కటి విషయం మీ అందరికీ అంటే కన్వే చేయాలనుకునేది ఏంటంటే, ఎప్పుడైనా మహిళలు ఏదైనా అనుకుంటే సాధిస్తాము. మీరందరూ ఇలాగే ఎప్పుడు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా, ఏదైనా ఇష్యూ వస్తే కూడా అందరూ టీమప్ అయ్యి, ఇప్పుడు ఎట్లయితే 400 మంది టీమప్ అయ్యి ఇంత పెద్ద ముగ్గు వేసి మనకి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఫస్ట్ టైం ఇది ఒక ఆలోచన కూడా వచ్చింది సంధ్యారానికి, అది ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక పెద్ద టీం ఉంది అనుకుంటున్నాను నేను. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ఇంకా ఏ చిన్న ఇష్యూ అయినా, ఎంత పెద్ద ఇష్యూ అయినా మనందరం కలిసి ఉంటే ఏదైనా సాధిస్తాము. మీరందరూ కూడా కలిసి ఉండి ఇలాగే కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దగ్గరికి కూడా రండి. ఎప్పుడు కూడా రామగుండం ప్రజలు చాలా క్రియేటివ్గా ఆలోచన చేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, కానీ దాంట్లో మహిళలు బాగా యాక్టివ్గా ఉంటారని నాకు ఇప్పుడు ఈరోజు అర్థమైంది. కంగ్రాచులేషన్స్ అందరికీ, సంక్రాంతి శుభాకాంక్షలు. ఎప్పటికీ కూడా ఇంత యూనిటీ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సంస్కృతి సయ్యార్ ధారయతి సంస్కృతి, సయ్యార్ కృతియ సంస్కృతి అని, సంస్కృతియ ప్రకృతి, ప్రకృతియ సంస్కృతి. అంత గొప్ప సంస్కృతిలో మనం ఉన్న
ఉన్నందుకు, మన భారతీయ సంస్కృతి అయినందుకు చాలా గర్వపడే విషయం. ముగ్గు అనేది ఒక మన భారతీయ సంస్కృతిలో సంక్రాంతి పండుగలో చాలా ప్రాధాన్యతను నింపుకొని ఉంది. ఈ ముగ్గు మన శాలివాహన శకాన్ని గుర్తు చేస్తూ 1939 చుక్కలతో 800 స్క్వేర్ ఫీట్స్తో ఈ ముగ్గు 400 మందితో 4 గంటలు వేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. కాబట్టి దీనికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు వారు రికార్డు ప్రదానం చేస్తున్నందుకు, మన ప్రాంతంలో నా ఆధ్వర్యంలో ఈ రికార్డును ఇస్తున్నందుకు నాకు చాలా గొప్పగా గర్వంగా ఉంది. సంతోషిస్తున్నాను. తీరైన సంపద ఎవరింట నుండునో దినదిన ముగ్గున లోగిళ్ళ నుండు మురిపాలలకు ముగ్గుళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు కాయంటూ తెలుగు లోగిళ్ళలో ముగ్గు ప్రాముఖ్యతను వర్ణించాడు కవి. ఏ ముంగిళ్ళలోనైతే నిత్య ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయని చెప్పి ఆ కవి యొక్క భావన. అట్లనే తెలంగాణలో చూసుకున్నా, ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నా, ముగ్గంటేనే ఒక సాహిత్యం, ఒక యోగం. ప్రతిరోజు మహిళ ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటే లయబద్ధంగా కూర్చొని వంగి నిలబడి ముగ్గు వేయడం వల్ల మనకు ఒక యోగ ప్రక్రియ జరుగుతుందని చెప్పి మన భావన. అట్లనే ఎప్పుడో చిన్నతనంలో వేసినటువంటి ముగ్గుల్ని ఆలోచన చేస్తూ వేయడం వల్ల మన లోపల ధారణ శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేటువంటి ఆలోచన. అట్లనే సంక్రాంతి వచ్చిందంటే నెల రోజులు కూడా ముగ్గులు వేస్తూ ఇంటి ముందు ఉన్నటువంటి అక్క చెల్లెళ్లతో, స్నేహితులతో చర్చించుకోవడం వల్ల ఒకరితో ఒకరికి ఒక స్నేహపూర్వక సంబంధం ఏర్పడి ఐక్యత అనుభవం పెరుగుతుందని చెప్పేటువంటి నమ్మకం. ఇవాళ సంక్రాంతి అంటేనే సైన్స్ తో ముడిపడి ఉన్నటువంటి పండుగగా మనం భావిస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ హేమంత ఋతువులో సూర్యుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల ఈ చలి ఎక్కువైపోయి క్రిమి కీటకాలతో అందరికి కూడా అనేకమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి ఈ సందర్భంలో ప్రతిరోజు ఆడబిడ్డ ఆవు పేడతో ఇంటి ముందు అలుకుజల్లి పసుపుతో ముగ్గు వేయడం వల్ల క్రిమి కీటకాలు మన దరిచేరం అనేటువంటి ఒక నమ్మకం. ఇట్లా సంప్రదాయ పరంగా చూసుకున్నా, శాస్త్రీయ పరంగా చూసుకున్నా, సైన్స్ పరంగా చూసుకున్నా అన్నింటితో ముడిపడి ఉన్నటువంటి పండుగనే సంక్రాంతి. ఒకప్పుడు సంక్రాంతిని పెద్ద పండుగగా భావించేవాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద పండుగ అనే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడంటే మన భాషలో సంక్రాంతి అంటా ఉన్నాం. అంతకుముందు పెద్దవాళ్ళు సంక్రాంతి అనేవాళ్ళు, పెద్ద పండుగ అనేవాళ్ళు. ఎందుకంటే పెద్ద పండుగ ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా రైతులకు పంట చేతికొచ్చేటువంటి సందర్భం ఈ సంక్రాంతి అంటే. ఈ కార్యక్రమంలో ACP అపూర్వారావు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, 500 మంది మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధి సమీక్ష సమావేశం. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో పాలకుర్తి అంతర్గా మండలాల టీఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం. టీఆర్ఎస్వి రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎరుకల కృపాసాగర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కటై సోమారపు అరుణ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిక. ఎన్టీపీసీలో భూములు కోల్పోయిన షెడ్యూల్ కులాల ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలని షెడ్యూల్ కులాల జాతీయ కమిషనర్కి విన్నపం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో తెలంగాణలో మొట్టమొదటిసారిగా 500 మంది మహిళలతో ఒకే ముగ్గు కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.